నవరత్నాలంటూ నమ్మించారు, పక్కా గృహాలని మాటిచ్చారు, ఊళ్లు నిర్మిస్తామని ఊరించారు. ఉగాది పర్వదినాన గృహప్రవేశాలన్నారు, ఉగాది పోయాక సంక్రాంతి అన్నారు. మూడు ఉగాదులు మూడు సంక్రాంతులు పోయినా గృహప్రవేశాల అతీగతి లేకుండా పోయింది. జగనన్న కాలనీలతో భూసేకరణలో చేతివాటం, మౌలిక వస్తుల ముసుగులో దక్కించుకున్న కాంట్రాక్టులు అధికార వైకాపా నేతల పంట పండించింది. కానీ అవినీతి సీఎం జగన్ వల్ల పేదవాడి సొంతింటి కల కలగానే మిగిలింది. కొన్ని చోట్ల ఇళ్ల స్థలాలు కేటాయించిన ప్రభుత్వం ప్రజలకు కనీస అవసరాలైన తాగునీరు, విద్యుత్తు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించలేదు. సీఎం సొంత జిల్లా కడపతో పాటు చిత్తూరు జిల్లాల్లో జగనన్న కాలనీల పేరుతో వైకాపా ప్రభుత్వం మాయాజాలం తప్ప చేసిందేమీ లేదన్నది స్పష్టం. పేదవారికి కనీస సదుపాయాలు రాష్ట్రంలో కరువయ్యాయి. అర్హులైన ప్రతి ఒక్కరికి పక్కా ఇళ్లు కట్టిస్తామని, అందరికీ కాకపోయినా కొందరికైనా చేశాడా అంటే అదీ లేదు. మరి ఏం చేశాడయ్యా అంటే జనావాసాలకు దూరంగా ఇంటి స్థలాలు, మరికొన్ని ప్రాంతాల్లో కొండగుట్టల్లో జగనన్న కాలనీలు ఏర్పాటు చేసి లబ్ధిదారుల సొంతింటి కలను కలగానే మార్చారు. కడప జిల్లాలో 1,02,614 ఇళ్లు, చిత్తూరు జిల్లాలో 1,40,000 ఇళ్ల నిర్మాణాలు చేపట్టామని ప్రకటనలు చేసిన ప్రభుత్వం 10% ఇళ్ల నిర్మాణాలైనా పూర్తి చేయలేదు. ప్రభుత్వం కేటాయించిన స్థలాలకు వెళ్లడానికి రహదారులు లేక వెళ్లలేని దుస్థితి. పోనీ ఇబ్బందులు పడి వెళ్లినా నిర్మాణాలకు అవసరమైన కనీస వసతులు కూడా లబ్ధిదారులకు అందే పరిస్థితి లేకపోవడంతో వడ్డీలకు అప్పులు తెచ్చి నిర్మాణాలు చేపట్టారు. అవి కూడా పూర్తి కాని పరిస్థితి. కూలీనాలీ చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్న పేదలకు సెంటు స్థలంలో ఇల్లు వస్తుందన్న ఆనందం కంటే వాటిని ఇప్పుడు ఏ విధంగా పూర్తి చేయాలనే ఆందోళనే ఎక్కువైంది. ప్రభుత్వం ఇచ్చే 1,80,000 రూపాయలు ఏమాత్రం సరిపోకపోగా చేతి నుంచి అదనంగా 4-5 లక్షల రూపాయలు అప్పులు చేయాల్సిన పరిస్థితి లబ్ధిదారుల్లో నెలకొంది. ప్రభుత్వం ఒక్కో ఇంటికి 180,000 రూపాయలు ఇస్తోండగా ముందుగా పునాదుల దశ పూర్తయితే 60,000 రూపాయలు విడుదల చేస్తోంది. కానీ పునాదుల దశ దాటాలంటే లబ్ధిదారుడికి ఇప్పుడున్న ధరల ప్రకారం 120,000కు పైనే ఖర్చవుతుంది. ఇంటి గోడల నిర్మాణం వరకు జరిగితే మరో 60,000 రూపాయలు మంజూరు చేస్తారు. కానీ గోడల నిర్మాణం పూర్తవ్వాలంటే మరో 100,000 రూపాయల వరకు లబ్ధిదారుడు అప్పు చేయాలి. స్లాబ్ పూర్తయితే 30,000 రూపాయలు ప్రభుత్వం మంజూరు చేస్తోంది. ఈ స్లాబ్ పూర్తి చేయాలంటే లబ్ధిదారుడికి 120,000 రూపాయల వరకు ఖర్చవుతుంది. చివరగా సిమెంట్ ప్లాస్టింగ్ పూర్తి చేసి రంగులు వేసి ఇంటికి జగన్ ఫోటో వేస్తే మరో 30,000 రూపాయలను ప్రభుత్వం విడుదల చేస్తుంది. మరి ఆ రంగులు పూర్తి చేయాలంటే మరో 100,000 రూపాయలు పెట్టుకోవలసిందే. ప్రభుత్వం చెప్పిన విధంగా ఇల్లు నిర్మిస్తే కనీసం అంటే 4-5 లక్షల రూపాయల వరకు ఖర్చు చేయాలి. మరికొంత మెరుగ్గా నిర్మించుకోవాలంటే 7 లక్షల రూపాయలు ఏమవుతోంది? ప్రభుత్వం ఇచ్చే 180,000 రూపాయలు ఏ మూలకు సరిపోతాయని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. ఎక్కడ కూడా జగనన్న కాలనీలో వసతులు లేకుండా ఇల్లు నిర్మాణం అట్లే పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. మరి జగనన్న నేను ఉన్నాను, నేను విన్నాను, నేను చూశాను అని చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన మంత్రివర్గము ఎమ్మెల్యే గారు కూడా ఎప్పుడైనా కానీ జగనన్న కాలనీలో పరామర్శించారా? జగనన్న కాలనీలో మౌలిక వసతులు, రోడ్లు కానీ, నీళ్లు కానీ, కరెంటు కానీ ఏవి కూడా లేదు. దాదాపు చాలామంది మహిళలు సొంతింటి కల కోసం ఎదురుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. జగనన్న వస్తే రాయలసీమలో ఉన్నటువంటి రాజన్న రాజ్యం వస్తుంది, రాజన్న వస్తే సొంతింటి కల నిజమవుతా అని చెప్పి చాలామంది ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి. మరి కడప జిల్లా ప్రొద్దుడు నియోజకవర్గంలో దాదాపు చాలామంది మహిళలు ఇల్లు లేదని చెప్పి అప్లై చేస్తే ఇవాళ ఇల్లు ఇచ్చినట్టే ఇచ్చి ఇక్కడ మేము 20,000-30,000 వసూలేస్తామని చెప్పి ఇవాళ తీసుకున్నటువంటి పరిస్థితి. మధ్యలో కాంట్రాక్టులను పెట్టి ఇవాళ తీసుకున్నటువంటి డబ్బులు కూడా 150,000 రూపాయలు ఇస్తాము, సొంతింటి కల నిజం చేస్తామని చెప్పి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రొద్దుడు నియోజకవర్గంలో దాదాపు ఇళ్లన్నీ కూడా అట్లాగే పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. దాదాపు 75,000 రూపాయలు కాంట్రాక్టర్ల రూపంలో తీసుకున్నారు ప్రతి సచివాలయం నుండి. ఆ సచివాలయంలో తీసుకున్న కాంట్రాక్టర్లు ఇంతవరకు పనులు చేయడంలే, ఈ కట్టిన బేస్మెంటాలు కూడా నాసిరకంగా కట్టినారు, పూర్తి స్థాయిలో కృంగిపోయి చాలా శిథిలావస్థకు కూడా చేరినాయి. మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా వీటిపైన ఎటువంటి దాఖలాలుగా ఈ పను ఎంతవరకు అయింది, ఎంతవరకు ఈ పనులు చేసినారని చెప్పేసి అధికారుల రూపంలో వచ్చి తనిఖీలు చేసిన దాఖలాలు కూడా లేవు, ఇటు తొంగి చూసిన దాఖలాలు పూర్తి స్థాయిలో లేవు.
చిత్తూరు జిల్లాలో 140,000 ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. తమకు కేటాయించిన స్థలాలు అనువుగా లేవని భావించిన లబ్ధిదారులు కొంతమంది స్థలాల రిజిస్ట్రేషన్లకు ముందుకు రాలేదు. స్థలాలను రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో దాదాపు 50% మంది ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమైన వాటిలో కొన్ని బేస్మెంట్ దశలో ఉండగా మరికొన్ని పునాదుల దశకు చేరుకున్నాయి. ప్రభుత్వం కేటాయించిన స్థలాలు జనావాసాలకు దూరంగా ఉండటం, కనీస వసతులు లేకపోవడంతో లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకోవడానికి ముందుకు రావడం లేదు. ప్రభుత్వం స్థలాలు కేటాయించిన ప్రాంతంలో ఇళ్లు నిర్మించుకోవాలంటే అప్పుల పాలు కావలసి వస్తోందని లబ్ధిదారులు వాపోతున్నారు. విద్యుత్ లేకపోవడం, నిర్మాణాలకు కనీస అవసరమైన నీటి వసతి లేకపోవడం తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడో తిరుపతి నుంచి వచ్చి 25 కిలోమీటర్ల నుంచి అక్కడికి ఎడిచారు. ఇక్కడ ఉండే వాళ్ళకి మాత్రం 5 కిలోమీటర్ల దూరం ఇచ్చి ఇక్కడ వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు ఇక్కడ ప్రజెంట్. అది అక్కడ 1 సెంట్ మాత్రం ఇచ్చి రోడ్లు 40 అడుగులు వేసుకొని ఆ సెంట్లో కూడా నాణ్యత లేకుండా ఇండ్లు కట్టి ఎప్పుడు ఏ వర్షం వాటర్ లేకుండా అసలు క్లోరింగ్ లేకుండా అది ఎప్పుడు పడిపోతాయో, ఎప్పుడు నిద్రపోతామంటే నిద్ర పడిపోతాయి అనేది ఆ విధంగా ఉన్నాయి. ఒకసారి కావాలంటే ఎవరైనా ఇంజనీర్ వచ్చి ఎంక్వైరీ చేసినా ఇది తెలిసిపోతుంది. ఇది అధికార పార్టీ అని ఇది వాళ్ళకే కాంట్రాక్ట్లు ఇవ్వాలా, వాళ్ళకే సిమెంట్ ఇవ్వాలా, వాళ్ళకి ఫోన్ నాటేది ఊళ్ళు నాటాలా, వాటర్ ట్యాంకులు ఊళ్ళే కట్టాలా. దీనివల్లనే ప్రభుత్వం కూలిపోవాలనే ఉద్దేశంతోనే వీళ్ళు కూల్చుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాలో జగనన్న కాలనీల నిర్మాణం మరింత అధ్వాన్నంగా మారింది. జిల్లా వ్యాప్తంగా 100,000 పైచిలుకు ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన ముఖ్యమంత్రి 3 ఏళ్లలో 5,000 మాత్రమే పూర్తి చేయగలిగారు. కడప జిల్లాలో 102,614 ఇళ్లు మంజూరు కాగా 98,445 ఇళ్లకు మ్యాపింగ్ పూర్తయింది. మంజూరైన ఇళ్లలో ఇప్పటి వరకు ఇంకా 12,000 ఇళ్లు ప్రారంభం కాలేదు. బేస్ మట్టం పూర్తి చేసుకున్న ఇళ్లు దాదాపు 60,000 ఉండగా పునాదుల దశ దాటిన ఇళ్లు 13,741గా ఉన్నాయి. గోడల వరకు వచ్చిన ఇళ్లు 2,542 కాగా పైకప్పు నిర్మాణమైనవి 5,046 ఉన్నాయి. మొత్తం పూర్తయినవి 5,610 ఇళ్లే. జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీలు, పంచాయతీ గ్రామాల్లో సెంటు స్థలంలో ఇళ్లు మంజూరు చేసిన ప్రభుత్వం ఒక్కో ఇంటికి 180,000 రూపాయలు నిర్దేశించింది. కడప, పులివెందుల, ప్రొద్దుటూరు, బద్వేలు, కమలాపురం, మైదుకూరు, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో జగనన్న ఇళ్ల నిర్మాణం ప్రారంభమైనా పునాదుల దశ దాటని ఇళ్లే ఎక్కువగా ఉన్నాయి. సిమెంటు, ఇసుక, స్టీలు ధరలు పెరిగిపోవడంతో పాటు కాలనీలకు నీటి కొరత జగనన్న ఇళ్ల నిర్మాణాలకు అడ్డంకిగా మారింది. కనీస మౌలిక వసతులు కల్పించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి వారిని గాలికొదిలేసింది. లబ్ధిదారులకి ఇది ఏది ఏ విధంగా ఇల్లు కట్టుకునే దానికి తనుకు రాకుండా ఇచ్చి 1 సెంట్ ఇచ్చి అది ఊరికి 3-4 కిలోమీటర్ల దూరంలో ఇచ్చి అది దేనికి పనికి రాకుండా ఏరకారో ఇల్లు గాని ఆ రోజు శంకుస్థాపన చేసినారు తప్ప ఈ రోజు అక్కడ ఒక ఇటుకు పిల్ల కూడా పెట్టుకుంటా అది అడవిలో చెట్లు మలిసి చెట్లు పాలైపోయింది తప్ప అడేమి ఇల్లు కనబడటం లేదు. ఇండ్లు కావాలా, ఇండ్లు రెడీ కావాలా, వచ్చి చేరుదామని చెప్పి మేము అనుకున్నామని జగనన్న వచ్చే వచ్చాది మీ ఇండు సకాలంలో రెడీ అవుతుంది అనుకుంటే ఏ ఇంతవరకు ఈ కాళ్ళు చేతులు అరిగిపోయినా కూడా తిరుగుతానే కూడా పట్టించుకోవడం లేదు. ఊరివే ఇంట్లో బాడుకునేటోళ్ళు ఇండ్లు ఖాళీ చేయండి, మేము ఎక్కడికి పోవాలా ఏం చేయాలనే కూడా మా పరిస్థితి అయితే బాగాలేదు. 3 ఏళ్ల కిందట సీఎం జగన్ పులివెందుల శివారులోని JNTU సమీపంలో 7,400 ఇళ్లు, బ్రాహ్మణపల్లెలో మరో 600 ఇళ్లు కలిపి మొత్తం 8,000 ఇళ్లకు శంకుస్థాపన చేశారు. ఈ 323 ఎకరాల్లో నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణం ప్రస్తుతం పునాదుల దశలోనే కొనసాగుతోంది. మొదటి విడత కింద 2,400 ఇళ్లు నిర్మించి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నా అవి కూడా 50% పూర్తి కాలేదు. అధికారులు, గుత్తేదారుల నిర్లక్ష్యం కారణంగా సీఎం నియోజకవర్గంలోనే ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతున్నాయి. ఇదిలా ఉంటే ఒక్కో ఇంటికి 180,000 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉండగా ఆ పనులు సాగడం లేదు. లబ్ధిదారులకు పులివెందులలో ఇప్పుడు కొత్త చిక్కు వచ్చిపడింది. 3వ ఆప్షన్ కింద లబ్ధిదారుడు అదనంగా 35,000 రూపాయలు చెల్లిస్తేనే ఇళ్ల నిర్మాణం చేపడతామని ప్రభుత్వం నోటీసులు ఇస్తోంది. స్థానిక రెవెన్యూ సిబ్బంది నుంచి పులివెందులలోని అనేక మంది లబ్ధిదారులకు తరచూ నోటీసులు వస్తున్నాయి. కొందరు 10,000 నుంచి 20,000 రూపాయలు చెల్లించినా మిగిలిన మొత్తం చెల్లించాలని మరోసారి నోటీసులు ఇవ్వడంపై లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. కుటుంబం గడవడమే కష్టంగా మారిన పరిస్థితుల్లో ఒకేసారి అదనంగా 35,000 రూపాయలు ఎక్కడ్నుంచి తీసుకురావాలని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఉచితంగా ఇళ్లు కట్టిస్తారనుకుంటే ఇలా డబ్బులు వసూలు చేయడమేంటని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద చూస్తే ఇళ్లు కాదు ఊర్లు కడుతున్నామన్న ముఖ్యమంత్రి జగన్ ప్రచార ఆర్భాటంలో అసలు వాస్తవం ఇది. జగనన్న ఇళ్ల నిర్మాణాల కోసం ఎదురు చూస్తూనే లక్షల మంది భారంగా కాలం వెళ్లదీస్తున్నారు. మరెంతో మంది
అప్పుల గండం గట్టెక్కే మార్గం కోసం అన్వేషిస్తున్నారు. పేదల బాంధవుడైన జగన్ కు ఈ కష్టాలన్నీ కనిపించడం లేదా, వారి వేదనలు వినిపించడం లేదా అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.